జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని కానీ తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ ఈ రాష్ట్రంలో బ్రతకనిచ్చే పరిస్థితి లేదు. గత 100 రోజులు వారి పాలనలో 500 పైన మంది దాడులకి గురయ్యారు, 9 మంది పైన హత్యలకు గురయ్యారు. ఎక్కడెక్కడైతే హత్య చేయబడ్డారో కార్యకర్తలు, వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడం కూడా జరిగింది. 5 లక్షల రూపాయలు వారికి సహాయం కూడా చేయడం జరిగింది పార్టీ తరఫున. ఇంత జరుగుతుంటే బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరిస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల మీదే దాడి చేయటం అనేది దీని ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని, చంద్రశేఖర్ అనే వ్యక్తిని హత్య చేశారు. ప్రకాశం జిల్లాలో మత్స్యకారులకు సంబంధించిన ఒక మహిళని వివస్త్రం చేస్తే ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పల్నాడులో ప్రశాంతి అనే దళిత మహిళని తల పగలగొట్టేటట్టు కొడితే వైసీపీ నాయకులు 15 కుట్లు పడ్డాయి. ఆ అమ్మాయిని రక్షించాలి అనే ఉద్దేశంతో మిగతా 10 మంది వెళితే వాళ్ళను కూడా నాటుకర్రలతో కొడితే ఈరోజు వాళ్ళకు కూడా 10 కుట్లు పైన పడే పరిస్థితి. ఒక అతను ముసలాయన భయపడి బయటికి రాలేని పరిస్థితి ఉంటే, వాళ్ళ అబ్బాయి మిర్యాలగూడలో ఉంటే వాళ్ళ అబ్బాయికి ఫోన్లు చేసి నీ తండ్రిని చంపేస్తున్నావు అని బెదిరేస్తున్నారు. అంటే ఆ బెదిరింపులకి భయపడిపోయి ఆ అబ్బాయి కనుక పల్నాడు వస్తే ఆ అబ్బాయిని కాపు కాసి హత్య చేసేయడానికి ప్లాన్లు చేస్తూ ఉన్నారు. పల్నాడులో మీరు ఉండటానికి వీల్లేదు, 5 సంవత్సరాల వరకు అడుగు పెడటానికి వీల్లేదు అని చెప్పి అగ్రిమెంట్లు రాయమంటున్నారు. అగ్రిమెంట్లు మేము రాయము అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో టీడీపీ కార్యకర్తలు, వాళ్ళ ఏళ్ళు ఎరగొట్టి ఏలుముద్ర లేపిస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రశాంతంగా మైనారిటీ మహిళ నమాజ్ చేసుకుంటుంటే ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బయటికి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి లోపల పెట్టే పరిస్థితి వచ్చింది, ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏం చేసి హత్యలు చేసి దాడులు చేసి మీరు ఏం బాగుందిందా అనుకుంటున్నారు? అసలు ఈ ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా? రాష్ట్రం ఇంత రావణ కాష్టంలాగా ఉంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నోరేమన్నా పడిపోయిందా? పడిపోతే మీ సీఎం పేజీ నుంచి ఒక లెటర్ విడుదల చేయండి, నా నోరు పడిపోయింది, నేను ఇప్పుడల్లే మాట్లాడలేను అని చెప్పి చెప్పమనండి. ఇదే విధంగా గనక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కనుక బిహేవ్ చేసి ఉంటే పాదయాత్ర చేయగలుగుండేవారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పమనండి. మేమేం అడుగుతున్నాం? వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి, వాళ్ళు ఆసరా కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మేమందరం డీజీపీకి కూడా రిప్రజెంట్ చేసాం, అయినా ఫలితం లేదు. వాళ్ళకి మేము చేసిందల్లా శిబిరం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 3 పూట్ల భోజనం పెడుతున్నారు. 8 రోజులుగా ఆ శిబిరం నడుస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ప్రాణభయం లేకుండా వాళ్ళల్లో భరోసా నింపి వాళ్ళ ఇళ్ల దగ్గరన వాళ్ళని విడిచిపెట్టాలి.